బాబా మీ పేరేంటండి? అర్జున్ అండి. ఏం చేస్తుంటారు? కూలి పని బొమ్మది అవసరం పని. ఎలా ఉంటుంది కూలి పని? బాగానే ఉంటుందా? బాగా ఉంటుందండి. ఎంత వస్తుంది? రోజు 400-450 వస్తాయండి రోజుకి. పింఛన్ వస్తుందా గవర్నమెంట్? దాన్ని వస్తుందండి. వాలంటీర్ పట్టుకొస్తారు? మీరు వెళ్తారా? వాలంటీర్ వస్తుంది. వాలంటీర్ లేడీస్ అండి. మాకు లేడీయా? మంచిగా వాలంటీర్ పని తన మంచిగా అన్ని ఏ వచ్చిన గవర్నమెంట్ తరఫున ఏ వచ్చినా చెప్తున్నారా? చెప్తారండి. ఎలా స్థలాలు ఏమైనా వచ్చినాయా గవర్నమెంట్? వచ్చిందండి. మా పాప వచ్చింది అక్కడ. బిల్డింగ్ కట్టించారు అందరం కాలేదా? ఇంకా కట్టిస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు కట్టించా వాళ్ళు కట్టించలేదు మనం కట్టుకుంటాం అందాక తెచ్చుతాం. ఇప్పుడు లోన్ ఆపారని మరి లోన్ ఇస్తానంటే ఇంకా ఇవ్వలేదు. ఎంత ఇస్తాను అంటున్నారు లోన్? తెలుసా ముందు 100,000 తన్నారని మరి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు తెలియదు. 180,000 లోన్కి బిల్డింగ్ అయిపోతుందా? అవదండి. అవుతుంది. ఏం చేస్తాను మరి? జగనే కదా జగన్ నిలిపి కట్టేస్తానని చెప్పి జగన్ గారు అన్నారు కదా. మరి మరి ఎవరు చేస్తున్నారు సార్? మరి చెప్పండి. గవర్నమెంట్ అంటే వస్తుంది మరి ఏం చేస్తాను చేస్తున్నారండి? మాకు ఏం తెలుస్తుంది చెప్పండి. అదండి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా పథకాలు పెట్టినాయి? పథకాలు బాగున్నాయండి. మరి మాకు వెళ్తారేమో ఇచ్చారు అటుకేమో లోన్ మన ముందు ఒకసారి 6 నెలల కింద ఇచ్చారు. అది ఆగిపోయింది లోన్. మరి ఇప్పుడు లోన్ ఇవ్వలేదు. లోన్ ఎందుకు ఆపేసినట్టు అసలు అలాగా అంటే ఇద్దరు మాకు మాకు ఏం తెస్తాను చదువుకున్నామో చేసామో చెప్పండి. అదే ఇచ్చింది తీసుకోవటమే. ఇచ్చింది తీసుకుంటాం అండి. అంతే. ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉందా? విధానం బాగాలేదు అనుకోండి. మరి కొంచెం చిన్న చిన్న విషయం ఈ పరిపాలన విధానం బాగానే ఉంది. ఈ డ్రైనేజీ లేవండి మాకు ఇబ్బంది అండి. కాకినాడ జిల్లాలో మా జగంపేట మండలం రామవరం మా ఊరు. మా జిల్లా కాకినాడ అండి. మండలం జగంపేట. దాంట్లో మా పల్లెటూరు రామవరం. ఇలాగ డ్రైన్ ఒకటే లేదు అన్ని బాగానే ఉన్నాయంటావు? విధానం బాగానే ఉంది. మరి ఈ డ్రైనేజీ లేవు. మీ ప్రెసిడెంట్ గారు ఏం పట్టించుకోవట్లేదా? మరి పట్టించుకుంటారండి. అంటే ఒకటండి మాకు అది ఉంది కదండి దాని శ్మశానం. ఏమంటారండి శ్మశానం? శ్మశానం దాంట్లో చేసిన పని అంత మరి ఊళ్ళో పనిచేయలేదు. శ్మశానం డెవలప్ చేశారు కానీ ఊరు డెవలప్ చేయలేదు అంటాం. లేదండి. అదండి. ఇప్పుడు 2014 టీడీపీ ప్రభుత్వం బాగుందా? 2019 జగన్ గారి ప్రభుత్వం బాగుందా? బాబు గారు బాగా పనిచేయాలి. మరి అతనికి కొంచెం ఎలా కొంచెం బాగుందండి. మరి ఎలాగంటే అన్నీ ఇంటికి వస్తున్నాయి కదండి. మాకు లేబర్ కావాల్సిన రేపు అన్నీ ఇంటికి వచ్చినాయి. మాకు అన్నీ ఇంటికి వస్తున్నాయి కదా. దేనికైనా మనం పెట్టుకోవాలన్నా ఒక సూపర్ కార్డు పెట్టుకోవాలన్నా ఒక ఆధార్ కార్డు పెట్టుకోవాలన్నా లేదా ఒక తండ్రి పెన్షన్ ఇవ్వాలన్నా అన్నీ ఇంటికి వస్తున్నాయి కదండి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి వెళ్తాను ఏదో ఒక వెళ్తాను అక్కడ పైన. అంటే బాగా ఎక్కువ ఇవ్వకపోయినా చెంటున్నారు చెంటున్నారు వచ్చారు. సారీ అండి. మరి అందక విధానాలు బాగున్నాయండి. ఇంకా మరి ఇంకా ఎక్కువ మాకు మామూలు లేబర్ ఇంకా ఎవరు చూస్తారు చెప్పండి. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నారు. రానిస్తారా? మేము వేసామండి. ఇక్కడ వేసామండి. ఇప్పుడు ఎంపడేసినప్పుడు వచ్చిందండి. మాకు మేము వేసాం. జనసేన వచ్చిందండి. వచ్చిందండి. ఇక్కడ బాగానే చేస్తారా ఆయన? ఇప్పుడు మళ్ళీ మరి బూడి బాగా చేశారండి. ఇప్పుడు లైన్లో ఉన్నారు. మరి ఏం చెప్తాం బాబు? ఏం చెప్తాం చెప్పండి. అయితే మా ఊరు మేమైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చేసాం. ఎంపడేసినామని వచ్చింది మాకు. వచ్చిందండి మాకు ఎంపడేసి. ముందు ముందు ఇంకా చేస్తారా? మరి చూద్దాం. మరి 2024 ఛాన్స్ ఇస్తారా? ఇద్దాం. చేస్తామండి. మా అక్కడ పక్కన కదా బురిపడి కిలోమీటర్ దూరం. ఇస్తాం ఇస్తాం. ఎంపడిషన్ వచ్చింది మళ్ళీ పంచాయతీ పెడతారు అతను. చేస్తాం చూద్దాం. అందరం చూసాం. ముగ్గురు చూసాం పేషెంట్ మేడం. ఈ 4 కూడా పేషెంట్ పెడతారు చూస్తాం ఎలా ఉందో కదండి. థ్యాంక్ యూ.